ఇంకొక చిరు ఆశ ఏంటంటే మరి రేపు వెకేషన్ కోర్టులో ఒక 14 రోజుల పాటు ఆరోగ్య కారణాల దృష్ట్యా ఇంటరిమ్ బెయిల్ ఇవ్వాలని చెప్పి అడగటం జరిగింది. ఆ వాదనలు జరిగేటప్పుడు కూడా మళ్ళీ ఈ సుధా అబద్దం చెప్పాడు. అక్కడ కూడా అడిగారండి ఇదే ఆరోగ్యం పేరు చెప్పండి. దాన్ని న్యాయవాదులు ఖండించారు. మీ అందరూ చూశారు కదా పచ్చి అబద్దాలు ఎలా ఆడతారు వీళ్ళు అర్థం కాదు. కోర్టును తప్పుగా పట్టించుకోరు. ఆరోగ్యం గురించి మాట్లాడకుండా ఇది ఆలస్యం అయితే ఇంటరిమ్ బెయిల్ని కన్సిడర్ చేయండి అని అడిగితే లేదు ఇందులో మేము తీర్పు ఇచ్చేస్తాం కదా అందుకని ఇంటరిమ్ అవసరం లేదు అని అన్నారు తప్ప అసలు ఆరోగ్యం అనారోగ్యం గురించి వీళ్ళు అడగల. అడుగుంటే ఇక్కడ ఇచ్చి ఉండేవారేమో అడగల. అడగని దానికి అడిగాడని చెప్పి సుధా పచ్చి అబద్దం చెప్పాడు. అక్కడ మరి అబద్దాలు కూడుగా కూడా మారిపోయాడు. కానీ ఎప్పుడు అబద్దాలు ఆడతాడు సుధా నిజం చెప్పడం. సో ఈ ఇది జరిగింది. సో కాబట్టి లెట్ అస్ కీప్ అవర్ ఫింగర్స్ క్రాస్డ్. మోస్ట్ లైక్లీ మంగళవారం నాడు రేపు మంగళవారం బెంచ్ లో ఎవరుంటారు వెకేషన్ కోర్టులో అనేది తెలిసిపోతుంది. కొత్తగా ఐ థింక్ ఈరోజు నలుగురు న్యాయమూర్తులు కూడా స్వేరింగ్ ఇన్ ఉన్నట్టుంది. సో కొత్త వాళ్ళు ఉండొచ్చు లేకపోతే పాత వాళ్ళ ఎవరన్నదే మంగళవారం నాడు తెలిసిపోతుంది. ఎవరైనా కానీ హెల్త్ గ్రౌండ్స్ మీద నిన్నే చెప్పా ఒక పక్కన స్ట్రాంగ్ గా ఉన్న వైఎస్ భాస్కర్ రెడ్డికి ఒంట్లో బాగాలేదంటే తీసుకోకముందో వారం తర్వాత తీసుకోకూడ రెండు నెలలో అన్న న్యాయస్థానం మనం చూసాం. సో కాబట్టి బాగోలేదని జైలు అధికారి జైలు డాక్టర్లు కూడా సర్టిఫై చేసిన తర్వాత ఇవ్వకపోయే ప్రసక్తి ఉండదని నేను అనుకుంటున్నా. చూద్దాం అయినప్పటికీ బట్ వస్తుంది అన్న మంగళవారం నాడు వస్తుంది అన్న ఆశాభావంతో ఉన్నాం. ఇక ఎలాగో మా సుధ టాపిక్ వచ్చింది కాబట్టి ఓ నిమిషం మరి సుధ ఆ సంజు వీళ్ళు జోగి బ్రదర్స్ అంటున్నారు కొందరు లంబు జంబు అంటున్నారు కొందరు. వీళ్ళు దేశం అంతా తిరిగి వారి ప్రదర్శనలో భాగంగా మరి ఈ కేసు గురించి మాట్లాడటం అనేది పూర్తిగా బుద్ధున్న వాడెవడో చేయని పని. దీని గురించి మనం మాట్లాడుకున్నాం గట్టిగా. మరి దానికే మానేశారా ఇంకెవరన్నా చివాట్లు వేశాడో నాకు తెలియదు. పెర్ఫార్మెన్స్ ఇవ్వట్లేదు కదా స్టేజ్ షోలు ఈ మధ్యన సజు సుధాలు పెడతలేదు. సో నిన్న నేను చూశా అఫ్కోర్స్ 10 రోజుల క్రితమే రాశారట ఎవరో నాకులాగానే తంటాలు పడుతున్నాడు రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని బ్రతికించాలని సత్యనారాయణ గారట. ఎం సత్యనారాయణ గారు మీరెవరో నాకు తెలియదు. మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఒక లేఖ గవర్నర్ గారికి రాయటం ఆ లేఖని వారు కిందకి పంపించి దీని మీద ఏం చర్యలు తీసుకున్నారో అని అడగటం జరిగింది. మీ లేఖ రాసినందుకు సంతోషం. వాళ్ళు కిందకి ఫార్వర్డ్ చేసినందుకు మరీ సంతోషం. కానీ మా దిక్కుమాల పెద్దవారు ఉన్నారు వీళ్ళు ఏమి పట్టించుకోరు. దానికి రిప్లై డోంట్ రిప్లై అంటాడు జగన్మోహన్ రెడ్డి అంతే. కానీ మీరేం చేస్తారంటే మీకు కూడా అఫీషియల్ గా కాపీ పెట్టారు కాబట్టి మీకు ఒక మీరు ఆల్రెడీ కాపీ పెట్టి 10 రోజులు అయింది అక్కడ ఏమి ప్రోగ్రెస్ ఉండదు. నాకైతే రిప్లై ఏం పెట్టారో మీకు ఏ కాపీ రాలేదు గవర్నర్ గారు. మరి దయచేసి మరి గతంలో కూడా వీళ్ళకి రిప్లైలు ఇచ్చే అలవాటు లేదట ఏ వ్యవస్థని పట్టించుకునే అలవాటు లేదట అని చెప్పి ఇంకొక 5-6 రోజులు వెయిట్ చేసైనా సరే మీరు రాయండి. ఇండైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చినట్టున్నారు జోగి బ్రదర్స్ కి. వీళ్ళు పెర్ఫార్మెన్స్ అయితే ఆపారు. కానీ మన ఉద్దేశం వాళ్ళని దండించడం కాబట్టి పెర్ఫార్మెన్స్ ఆపటం ఒకటే కాదు కాబట్టి ఆ దండన ఏం చేశారు అనేది మీరు కూడా మీకు కాపీ అఫీషియల్ గా వచ్చింది కాబట్టి ఐ బీన్ ఇన్ఫార్మ్డ్ బై ఆనరబుల్ గవర్నర్ ప్లీజ్ లెట్ మీ నో వాట్ ఈస్ ద యాక్షన్ ఇనిషియేటెడ్ బై యూ అని చెప్పి మీరు చేసి అవసరమైతే డిస్పైట్ ద గవర్నర్ లెటర్ దీస్ పీపుల్ ఆర్ బిహేవ్డ్ లైక్ దిస్ సో టేక్ యాక్షన్ అగేన్స్ట్ దెమ్ అని చెప్పి అవసరమైతే మీరు కోర్టులో ఒక పిటిషన్
వేయాలి అని చెప్పి ఎన్ సత్యనారాయణ గారికి నా విన్నపం. రాష్ట్ర ప్రజల తరఫున మిమ్మల్ని బెదిరించే ప్రయత్నాలు కూడా మా ముష్కరులు, సిఐడి పోలీసులు, ఉద్యోగాలు సన్నాసులు చేయొచ్చు, బట్ డోంట్ కేర్.